అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర మంత్రులు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు మొన్న కన్నబాబు కావచ్చు నిన్న బొత్స సత్యనారాయణ కావచ్చు అమరావతి ప్రజా రాజధాని నిన్న మంత్రి మాట్లాడిన మాటలో బాధ్యత రాహిత్యం దుర్మార్గం ఒక సామాజిక వర్గమే అమరావతి ఉంది ఒక సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నాం అనేది చాలా దుర్మార్గంగా బాధ్యత మాట్లాడారు ఇవాళ అమరావతి రాజధాని ఇవాళ ఏదైతే కృష్ణానదికి ఆ పక్క ఈ పక్క కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీసు ఇటు తాటికొండ కావచ్చు ఆ పక్క నందిగా కావచ్చు అదేవిధంగా ఈ నియోజకవర్గాల పరిధుల్లో కానీ కృష్ణానది ఒడ్డును కానీ రైతుల త్యాగాలతో ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల త్యాగంతో భూ సమీకరణ కింద దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు వేల ఎకరాలు పైగా ఇచ్చిన దాఖలాలు లేవు ప్రపంచంలోనే ఇది చాలా యూనివర్సిటీల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది ఒక నాయకుడి మీద నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో వందల సంవత్సరాలు సాగు చేసుకునే భూముల్ని రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం ప్రజా రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారు రెండు వందల పదహారు రోజులుగా అరవై ఎనిమిది మంది రైతులు కూలీలు దళితులు అన్ని వర్గాల ప్రజలు మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు అరవై ఎనిమిది మంది వ్యక్తుల బలిదానాలు ఉన్నాయి ఏదైతే శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా రాజధాని నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే రాష్ట్రం పదమూడు జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సిఆర్డిఏ బిల్లుని ఏకగ్రవంగా ఆమోదం తెలిపిన తర్వాత రైతులు త్యాగాలతో ఏర్పడ్డ అమరావతి ప్రాంత రాజధాని గత నాలుగైదు సంవత్సరాలుగా పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంటే పద్నాలుగు నెలలుగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులు ఇచ్చిన భూముల్లోనే శాసనసభలో కూర్చొని చట్టాలు చేస్తూ ఉన్నారు సెక్రటేరియట్లో పనులు చేస్తూ ఉన్నారు న్యాయదేవతే రైతులు ఇచ్చిన భూమాల్ భూములు కట్టబడ్డ హైకోర్టులో ఇవాళ ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుతూ ఉంది దుర్మార్గమైన చట్టాలు దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇవాళ న్యాయదేవత ఐదు కోట్ల ప్రజలను కాపాడుతూ ఉంది ఇవాళ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటే ఒక సామాజిక వర్గం అనో లేకపోతే మునక ప్రాంతం అని వరదలు వస్తాయని వరదలు వచ్చాయని శ్మశానం అని పందులు తిరుగుతున్నాయని బాధ్యత మాట్లాడిన మంత్రులు గత నెలలో కూడా బొత్స సత్యనారాయణ అమరావతి ప్రాంతానికి వెళ్ళి పన్నెండు అంతస్తుల భవనాన్ని తల పైకెత్తి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్ని రోజులు తిరగాలి ఎన్ని భవనాలు ఉన్నాయని మాట్లాడిన మంత్రి నిన్న బాధ్యత రాహత్యంగా చంద్రబాబు నాయుడు గారిని గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తా ముఖ్యమంత్రి గారిని ఆనందపరచడానికో ముఖ్యమంత్రి గారు చెబితే బొమ్మలాటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కోట్లాది మంది ప్రజా రాజధాని అమరావతి వాళ్ళ ప్రపంచస్థాయి నగరంగా సుమారు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వేల ఐదు వందల కోట్లు నిధులిచ్చింది స్మార్ట్ సిటీగా అమరావతి ఏడు వందల కోట్లు మంజూరు అయి ఉన్నాయి ఇవాళ అక్కడ జరిగిన నిర్మాణాల కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఐఏఎస్ఐపిఎస్ భవనాలు నిర్మాణాలు పూర్తయి ఉన్నాయి ఐదు వేల మంది పేదలకి ఇరవై తొమ్మిది గ్రామాల పేద ప్రజలకి ఇల్లు కట్టబడి ఉన్నాయి అదేవిధంగా సెక్రటరియట్లో పనిచేసే సిబ్బందికి భవనాలు కట్టబడి ఉన్నాయి కొద్దిపాటి డబ్బు ఖర్చు పెడితే అందరూ కూడా అక్కడ వచ్చి నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి గత పద్నాలుగు నెలలుగా నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపం చేస్తూ విమర్శలు చేస్తూ కొండంతవి పట్టామని ఓ తహసీల్దార్ని ఓ గుమ్మస్తాన్ని పట్టుకొని ఇవాళ మీరు ఇష్టారాజ్యంగా మరి గత నాలుగు సంవత్సరాలు కూడా మీ పాదయాత్రల్లో కానీ మీ కార్యక్రమాల్లో కానీ విమర్శలు చేసుకుంటా వెళ్ళారు ఈ పద్నాలుగు నెలల్లో మీరు చేసిన విమర్శల్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవని అర్థమైంది ఇవాళ ఇంతకన్నా కూడా దుర్మార్గం మీరు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే రూల్ సెవెంటీ వన్ కింద మండలి స్పష్టంగా డిసప్రూవ్ చేసింది ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సెలెక్ట్ కమిటీ ముందు ఈ బిల్లులు ఉన్నాయని చెప్పబడి ఉంది ఇవాళ మళ్ళీ మీరు శాసనసభకి మళ్ళీ ఆ రెండు బిల్లులు తీసుకొచ్చి సిఆర్డిఐ యాక్ట్ రద్దు అవ్వాలని రైతులు గుండెల మీద తన్నాలని ఒక బిల్లు అదేవిధంగా ఇవాళ వికేంద్రీకరణని అభివృద్ధిని వికేంద్రీకరణ తెలుగుదేశం ప్రభుత్వం చేతి చూపించింది ఇవాళ పదమూడు జిల్లాల్లో కూడా పరిశ్రమలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఇవాళ పెద్ద ఎత్తున భవన నిర్మాణం కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్నో కియా పరిశ్రమ లాంటి పదమూడు వేల ఐదు వందల కోట్ల విదేశాల పెట్టుబడులు కావచ్చు మరి ఈ రాష్ట్రంలోనే కియా కారు తయారవటం కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీటి రంగం కావచ్చు ఇటు ఇండస్ట్రీల సం సంస్థలను తీసుకురావడంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని వికేంద్రీకరణ చేశాం ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజధానిని వికేంద్రీకరణ చేస్తూ ఉంటున్నాడు అభివృద్ధిని కాదు రాజధానిని మూడు ముక్కలు చేస్తానంటున్నారు ఇవాళ చాలా తెలివి తక్కువ నిర్ణయాలు ఇవాళ మీరు రైతులు కానీ ప్రజలు కానీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా రాజ్యాంగ పరిధులను కూడా దాటి రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ని కూడా మీరు తాకాలని మీకు లేని అధికారాలను ఆపాదించుకొని ఇష్టారాజ్యంగా అధికార మతంతో నూట యాభై ఒక్క సీట్లున్నాయనే అధికార మతంతో మీరు చట్టాలు చేసి ఇవాళ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘనకి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతూ ఇవాళ మీరు ఈ కార్యక్రమాలు చేపట్టారు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరికి కూడా అపరిమిత ఉండవు రాజ్యాంగానికి లోబడే మీరు పనిచేయాల్సి ఉంటుంది మీకు ఏదో ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారని అధికార మదంతో విర్ర వీగుతూ ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయాలు ఇవాళ రాజ్యాంగ పరిధిని దాటి మీరు ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుద్దామంటే రాజ్యాంగం ఒప్పుకోదు ఎంతోమంది గతంలో కూడా రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్స్ని ముట్టుకోవాలని చట్టాలు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇవాళ ఎమర్జెన్సీ దేశంలో విధించినప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉన్నాయి అవన్నీ కూడా పరిగణలో పెట్టుకోండి మీ ఇష్టారాజ్యంగా మీ మంత్రులు ఇవాళ సామాజిక వర్గాలనో కులాలనో మతాలనో ప్రాంతాలనో మీ ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడి రాజ్యాంగాన్ని చట్టాన్ని కూడా గౌరవించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద మరి ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా మీరు ఇవాళ ఈ రెండు బిల్లులను కూడా గవర్నర్ గారి ఆమోదం చేయమని పంపించడం జరిగింది ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా ఏదైతే ఆ రోజు గవర్నర్ రామ్లాల్ తీసుకున్న నిర్ణయాన్ని ఇరవై మూడు జిల్లాల్లో తెలుగు ప్రజలు కోట్లాది మంది తెలుగు ప్రజలు రోడ్డెక్కి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని మరి పదవి నుంచి దింపినప్పుడు నెల రోజులు ప్రజాస్వామ్య ఉద్యమం దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ఏకతాటి మీదకి వచ్చి ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్ణయాన్ని నెల రోజులు తిరగకుండా వెనక్కి తిప్పిన పరిస్థితి తెలుగువాడికి ఉందది తెలుగువాడి గుండి తెలుగు ప్రజలకు ఉన్నది తెలుగువాడి శక్తి అది అదేవిధంగా మళ్ళీ ఈరోజు కోట్లాది మంది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలుగా రోజు రామారావు గారికి ఆ రోజు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణకి ఆ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలు భాగస్వాములై ప్రాణాలు కూడా కొంతమంది పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా కోల్పోయారు నెల రోజులు తిరగకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఆ సీట్లో కూర్చోపెట్టిన చరిత్ర రాజ్యాంగానికి ఉంది దేశంలో రాజకీయ పార్టీలకు ఉంది గారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఆ రోజు పోరాట స్ఫూర్తితో కూడా ప్రాణాలు తెగించి ప్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడారు రాజ్యాంగం యొక్క గొప్పతనం అది అదేవిధంగా ఈరోజు కూడా ఒక మూర్ఖ ప్రభుత్వం ఒక తెలుగుతక్కువ ప్రభుత్వం హైకోర్టు పరిధిలో ఉన్న సెలెక్ట్ కమిటీ ముందు చాలా స్పష్టంగా సెలెక్ట్ కమిటీ ముందు ఈ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే కోర్టు ముందు చెప్పినప్పటికి కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ మళ్ళీ ఆ బిల్లుల్ని చట్టాలుగా చేసి మళ్ళీ శాసన మండలి నిర్ణయం తీసుకోకుండానే నెల రోజుల కాలవ్యవధి అయిందని మళ్ళీ మూర్ఖత్వంగా తెలుగు తక్కువతనంగా మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి బిల్లులు పంపించారు రాజ్యాంగ పరిరక్షకుడుగా ప్రథమ పౌరుడుగా రాష్ట్ర గవర్నర్ గారు ఇవాళ గతంలో రామ్లాల్ ఉదంతం కానీ రాజ్యాంగం పట్ల పరిరక్షకుడుగా మీరు ప్రథమ పౌరులుగా ఇవాళ ఈ మూర్ఖ ప్రభుత్వం తెలుగు తక్కువ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని పక్కన పెట్టాలి అదేవిధంగా ఏదైతే ఇవాళ వాస్తవాలని చూడమని వాస్తవాలు అర్థం చేసుకోమని ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి రాష్ట్ర విభజన చట్టం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఎనాక్ట్ చేసిన చట్టం ఈ చట్టానికి అనుగుణంగానే మరి భారత రాష్ట్రపతి గారు హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ని అమరావతిగా నోటిఫై చేయటం జరిగింది ప్రధానమంత్రి గారే స్వయంగా పార్లమెంటు నుంచి మట్టి యమునా నది నీళ్లు కూడా తీసుకొచ్చి ఆ పార్లమెంటు స్ఫూర్తిని అమరావతి తీసుకొచ్చాను ఢిల్లీని తలదన్నే రాజధాని ఇక్కడ వస్తుందని ప్రధానమంత్రి గారే ఆ రోజు అమరావతి బహిరంగ సభలో మాట్లాడారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది ఇక్కడి నుంచే పరిపాలన సాగుతూ ఉంది ఈ రెండు వందల పదహారు రోజులుగా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘన చేస్తూ పోలీస్ యంత్రాంగం మహిళల్ని రైతుల్ని మరి లాఠీలతో కొడుతూ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఏదైతే మరి రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్ పదమూడును కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ అదేవిధంగా మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నాకు గుండె లాంటిది ఏదైతే ప్రాథమిక హక్కులను కలప కా కాపాడటానికి ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగంలో ఉందో అది గుండికాయని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ సభలో మొట్టమొదటి సభలోనే ఆయన చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి గవర్నర్ గారు గమనంలో తీసుకోవాలి కాబట్టి చట్టాలు చేసాం మా ఇష్టం వచ్చినట్టు మా మెజార్టీతో మేము ఏదైనా చేస్తాం ఇదే అసెంబ్లీ సిఆర్డిఏ యాక్ట్ని ఇదే ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మనస్ఫూర్తిగా ఏకగ్రవంగా తీర్మానం మరి చేస్తున్నాను అని ఆ రోజు చెప్పి మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రిగా నాకు మెజార్టీ వచ్చింది నా ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తాను మీ ప్రాథమిక హక్కులు కానీ నేను లెక్క పెట్టను లేకపోతే నాకు ఆర్టికల్ థర్టీ టూతో పని లేదు ఏదైనా సరే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ఇవాళ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు మాట్లాడే నడవో చెల్లవో అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు రాజ్యాంగం పరిమితమైన మీ చట్ట పరిధిలో మీ ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన పరిధిలోనే ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయి మీరు చేసే తప్పుడు చట్టాలు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ న్యాయ సమీక్షకి మరి ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మీ ఇష్టారాజ్యంగా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజల జీవితాలతో రైతుల జీవితాలతో మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు తెలుగువారి గుండె చప్పుడు ఏదైతే ఆ ఉద్యమకారులు ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళ ఆరోగ్యాలను లెక్క పెట్టకుండా ప్రాణాలను లెక్క పెట్టకుండా యువకులు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మరి ఇవాళ త్యాగంతో వాళ్ళ తాత తండ్రులు ముత్తాతలు ఇచ్చిన భూములు కూడా రాజధానికి ఇచ్చి ఇవాళ ఉద్యమంలో భాగస్వాములయ్యారు వాళ్ళ ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగింది అదేవిధంగా ఇవాళ మరి రాజ్యాంగ ఉల్లంఘన కూడా ఈ ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి రాష్ట్ర గవర్నర్ గారు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు మరి నిన్న మరి ఈ సవివరంగా ఆరు పేజీల్లో ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దురుద్దేశపూర్తంగా వచ్చిన ఈ బిల్లుల్ని ఆమోదించకుండా మరి మేధావులు పెద్దలు అమరావతి జేఏసీ సభ్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు న్యాయ కోవిధులు మరి న్యాయ సమీక్షకి ఇవన్నీ కూడా ఏదైతే న్యాయస్థలాలు తీసుకోండి భారత రాష్ట్రపతి గారికి కూడా ఈ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టండి అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పూరిత ఈ బిల్లుల్ని ఆమోదించవద్దని కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల తరఫున రాష్ట్ర గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం